నేను ఇందాక వచ్చే ముందు గూగుల్లో సెర్చ్ చేశాను డ్రగ్స్ అంటే వాళ్ళకి ఏ విధమైన లక్షణాలు ఉంటాయని చెప్పనేది దాంట్లో సుమారుగా దాదాపు ఒక నాలుగైదు లక్షణాలు చూసాడు ఎవడైతే ఒకటి ఉన్మాదం కావచ్చు రెండోది పిచ్చి ప్రాణాపనలు కావచ్చు మూడోది నిరాశ కావచ్చు నాలుగోది విపరీతమైన కోపం కావచ్చు ఐదోది సమాజం మీద వ్యతిరేకత కావచ్చు వీటన్నిటి కూడా తర్వాత సాధ్యమైనంత వరకు ఎవరికి కనపడకుండా ఉండే మనస్తత్వం ఉండేవి తిరగవచ్చు అదే విధంగా ఉన్నటువంటి వెయిట్ లాస్ చేయాలని కావచ్చు ఇవన్నీ కూడా డ్రగ్స్ లక్షణాలని చూడడం జరిగింది ఇందాక గూగుల్ లో చూశాను నాకు తెలిసి ఈ లక్షణాలన్నీ కూడా ఈ రాష్ట్రంలో నారా లోకేష్ గాని అదే విధంగా బోండా అమ్మకి గాని పిచ్చి పిచ్చి ప్రేరేపణ చేసే అయ్యన్న పాత్రుడు గాని దేవునే నుమా గాని అడ్డంగా బలిసిన పంద పట్టాభికి గాని వీళ్ళకే లక్షణాలు కనబడుతున్నాయి అయినా కానీ ఒకటి చెప్తున్నా ఈ ఆంధ్ర రాష్ట్రంలో అయితే మాత్రం వీళ్ళకి ఎవరికి డ్రగ్స్ దొరకవు గ్యారంటీగా వెళ్తే పక్క రాష్ట్రాలు తీసుకుని రావాలి లేదంటే కనుక ఏదైతే ఇంతకుముందు గంజా వ్యాపారం చేశాడు అయ్యన్న పాత్రుడు ఇంతకుముందు గంజా వ్యాపారం చేశాడని చెప్పారు అతని మీద ఆరోపణలు ఉన్నాయి అప్పట్లో ఏమైనా గంజాయి దాచుకుని ఉంటే ఈ గంజాయి వీళ్ళందరికీ వాడు ఉంటాడు వీళ్ళందరికీ అందుకే పిచ్చి పిచ్చి ప్రేరేపణలు ఇష్టం వచ్చినట్టు మతి తప్పి గతి తప్పి ఎదవల్లాగా దున్నపోతులాగా మాట్లాడారు వీళ్ళందరూ కూడా నేను ఒక్కటే చెప్తున్నా వీళ్ళందరూ తెలుగుదేశం నాయకులకి మాట్లాడాలనుకుంటే మీకంటే ఎక్కువ మాట్లాడగలుగుతాం మాకు జగన్మోహన్ రెడ్డి గారు నాయకుడు ఉన్నాడు కాబట్టి కొంచెం అదుపులో ఉన్నాం మేమందరం కూడా మాకు కూడా మంత్రి శాఖలు ఉన్నాయి కాబట్టి బాధ్యతగా ఉన్నాం కానీ మీలాగా కనుక విచ్చలాడిగా మాట్లాడదలుచుకుంటే మేము మాట్లాడితే వాళ్ళెవరూ కూడా తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది ఎందుకంటే మేము ఒకటే అనుకుంటున్నాం ఈరోజు రాష్ట్ర ప్రజలు చంద్రబాబు చేసే దుర్గార్భకు ఆలోచన ఏదైతే ఉందో ఇంతకుముందు మతాలను రెచ్చగొట్టే విధంగా రథాలని దగ్ధం చేయడం కానివ్వండి దేవుళ్ళని దేవాలయాల్ని ధ్వంసం చేయడం కానివ్వండి వాటన్నిటి మీద కూడా ప్రజల్ని చాలా రెచ్చగొడతాన ప్రయత్నం చేశాడు కానీ ఈరోజు ప్రజలు చంద్రబాబు దుర్మార్గుడు అని చెప్పని ఈరోజు పక్కన పెట్టారు అదేవిధంగా కులాల మధ్యలో చిచ్చు పెడతాన ప్రయత్నం చేశాడు కానీ అది కూడా ప్రజల నమ్మల ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా మారక ద్రవ్యాలని చెప్పిన ఏదైతే పక్క రాష్ట్రంలో మీరు మీడియాలో చూపెడుతున్నాయో అదే ఈ రాష్ట్రంలో ఎటువంటి సంబంధం లేకపోయినా కానీ ఈ రాష్ట్రంలో అటువంటి డ్రగ్స్ ఎటువంటి లేకపోయినా కానీ వాళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే నాకు తెలిసి ఏదైనా జరుగుంటే కనుక తెలుగుదేశం కార్యాలయం నుంచే జరగాలి ఎందుకంటే వీళ్ళందరికీ అలవాట్లు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే బోండా ఉమా ఉన్నాడు మనందరికీ కూడా తెలుసు బైక్ రేసులు ఎవరు వాడతారు బైక్ రేసుల్లో ఏ విధంగా జరిగింది ఎందుకంటే నేను కుటుంబాన్ని తేవడం పద్ధతి కాదు కానీ వాళ్ళు అసత్యాలు చెప్పినప్పుడు ప్రజలకు సత్యాలు తెలియాల్సిన అవసరం ఉంది ఈరోజు బోండమ్మ తాలూకా ఎవరండి బైక్ రేసుల్లో దొరికింది వాళ్ళకుంటే అలవాట్లు ఇవన్నీ కూడా డ్రగ్ అలవాట్లు కానీ ఈ గంజీ అలవాట్లు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తులసి వనంలాగా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నారు ఇటువంటి గంజాయి మొక్కల్ని ఇంకా పెకాల్సిన అవసరం ఉంది తెలుగుదేశంలో ఉన్న గంజాయి మొక్కల్ని నిదానంగా ఏదో ఏదో మీడియా ఉంది కదా మాకు వ్యవస్థలు ఉన్నాయి కదా మీ వ్యవస్థల ద్వారా మేము పైకి వద్దామని చెప్పి ప్రయత్నం చేస్తారేమో వ్యవస్థలు ఏమి కూడా ఒక్కొక్కసారి మిమ్మల్ని కాపాడలేవు ప్రజలు మీరు ఎన్ని వ్యవస్థలు మేనేజ్ ఎందుకంటే ఇంతకుముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల ముందు కావచ్చు కార్పొరేషన్ ఎన్నికల ముందు కావచ్చు నిమ్మగడ్డ రమేష్ అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం మీద ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారు మీరు మా పెద్దలు పెద్దిరెడ్డి గారు కావచ్చు కొడాల నాని కావచ్చు జోగి రమేష్ కావచ్చు మాట్లాడొద్దని చెప్పని ఆ రోజు ఎన్నికల కమిషన్తో మీరు నియంత్రించిన పరిస్థితి తెలియదా ఎంతమంది అధికారులను మీరు బదిలీ చేయించారు ఎంతమంది అధికారులు మీరు బెదిరించారు మీరు వ్యవస్థను ఉపయోగించుకొని కానీ ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను ఎమ్మగడ్డ రమేష్ అనేవాడు మీ వ్యక్తిని మీరు చేసే అరాచకాలు కూడా తెలిసి మాకు ఈరోజు నూటికి 100% మున్సిపల్ కార్పొరేషన్లు కావచ్చు ఒక్క మున్సిపాలిటీ తప్ప మిగతా అన్ని కూడా మాకు పట్టం కట్టారంటే మా జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం రాష్ట్ర ప్రజలు మాతో ఉన్నారు తప్ప దిక్కుమాలను ఆలోచన చేసే మీ మీద లేదని చెప్పిన చంద్రబాబు ఇప్పటికైనా కానీ బుద్ధి తెచ్చుకొని రాష్ట్ర ప్రజల యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసం సహకరించి తప్ప ఈ దిక్కుమాలను ఆరోపణలు చేసి రాష్ట్రం మీద మరక తీసుకొస్తే మాత్రం మర్యాదగా ఉండదని చెప్పని నేను చంద్రబాబు నుంచి వాళ్ళ పార్టీ నాయకులందరూ కూడా హెచ్చరిస్తున్నా చెప్పని మీ ద్వారా తెలియపరచుకుంటూ ఈరోజు మాకు ఇంత విజయాన్ని కట్టపెట్టిన రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటాను ఇప్పుడే నేను చూశాను జనరల్గా దీంట్లో ఏంటంటే టెంపుల్ ట్రస్ట్ బోర్డు తరఫున ఒక కమిటీ చేసాం టెంపుల్ ఆహ్వాన కమిటీ అని చెప్పి ఒకటి వేయడం జరిగింది అంటే హిందూ మతం ప్రచారం కోసం హిందూ మతం ప్రచారానికి అనేక రకాల మార్గాలు ఉంటాయి దీంట్లో
ఇతర రాష్ట్రాల నుంచి కావచ్చు వచ్చే భక్తులకి అదే విధంగా ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆలోచన చేసింది దాని మీద ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ ఉంటే కొట్టేసుంటాం తప్ప కాకపోతే ఇందాక చూశాను మీ వాళ్ళు కొంతమంది ఆర్థికంగా ఇబ్బంది పడతదేమో తిరుమల తిరుపతి నేను ఒకటే చెప్తున్నా తిరుమల తిరుపతి దేవస్థానంలో ట్రస్ట్ మెంబర్లకు కూడా ట్రస్ట్ బోర్డు మీటింగ్ మాత్రమే రూమ్ ఇస్తారు మిగతా టైంలో వాళ్ళు రూమ్ అది తీసుకోవాల్సిందే అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రిగా నాకు నా భార్యకి టికెట్ ఉండదుగా నాతో పాటు వచ్చిన ప్రతి వాళ్ళకి టికెట్ ఇవ్వాల్సిందే టికెట్కి డబ్బులు కట్టాల్సిందే అదేవిధంగా రూములు డబ్బులు కట్టాల్సిందే ఎందుకంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పరిస్థితి పడ్డేది ఉండదు కాకపోతే మేము తీసుకున్నది కూడా హిందువులనే తీసుకున్నాం హిందూ ప్రచారం కోసం అనేక మార్గాలు ఉంటాయి అదేవిధంగా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇంకా విపరీత మన ప్రచారం చేసే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గాని మేము గాని అనుకోవడం జరిగింది దాంట్లో టెక్నికల్ ఇష్యూస్ పెట్టి దాన్ని సస్పెండ్ చేయొచ్చు దాన్ని కూడా పూర్తిగా నేను లీగల్ ఓపెన్ తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా దాని ప్రకారం మీకు ఉత్తరం తెలియజేస్తాను మీ అందరికీ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ రోజైనా కానీ జగన్మోహన్ రెడ్డికి రమ్మగొడి పెడితే మంచిదన్నాడా ఫీజు రెంబర్స్ పెడితే మంచిదన్నాడా నాడు నేడు చేస్తుంటే మంచిదన్నాడా ఈరోజు చేయి తీస్తే మంచిదన్నాడా ఏ రోజు కూడా ప్రతిపక్షాలు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాన్ని మంచిదే అని చెప్పని చంద్రబాబు నోట్లో కానీ పవన్ కళ్యాణ్ నోట్లో కానీ భారతీయ జనతా పార్టీ నోట్లు రావమ్మా రాజకీయ పార్టీ విమర్శల గురించి పట్టించుకోవాల్సిన పని లేదు మేము ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్ళాం టెక్నికల్ ఇష్యూ మీద కోర్టు ఏమన్నా దానికి ప్రశ్నకి అడ్డుపడి ఉండొచ్చేమో అంటే దాన్ని వద్దని చెప్పండి ఉండొచ్చేమో తప్పకుండా దాన్ని లీగల్గా వెరిఫై చేస్తాం మేము హిందూ మత ప్రచారం కావచ్చు దానికోసం ఇది చేసాం తప్ప ఇది చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూలు కొట్టేసి దాన్ని తప్పకుండా లీగల్గా ఏ విధంగా ముందుకెళ్ళాలి చూస్తాం అన్నీ కూడా లీగల్ అసలు సార్ పేపర్ చదివి వాళ్ళు ఏ విధంగా దాన్ని కోర్టు దాని మీద తీర్పించడం చూసుకున్న తర్వాత దాని మీద డిసైడ్ చేసుకుంటాం